నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో సుమారు 80 లక్షల రూపాయలతో విన్నెమాల పంటకాలపై 4 క్వార్టర్లు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించామని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నాయుడుపేట సాకాలి కాలనీ వద్ద పాత కల్వర్టర్ రిమూవ్ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణముఖి నది నుండి విన్నెమాల చెరువుతో పాటు సుమారు 8 పంచాయతీల చెరువులకు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా సుమారు 80 లక్షల రూపాయలతో 4 కొత్త క్వార్టర్లు ఏర్పాటుకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో వినమాల మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, కాంట్రాక్టర్ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘ పరిధిలో సుమారు విన్నమాల సప్లై ఛానల్ కాలువ స్వర్ణముఖి నది నుంచి విన్నమాల చెరువు వరకు, అక్కడి నుంచి మిగతా పెరికిలంపాటి కండిగా, అమ్మవారిపాళ్యం, తుమ్మూరు, మర్లపల్లి 7 చెరువులకి ఈ ఛానల్ గుండా స్వర్ణముఖి నది నుంచి ఒకప్పుడు బై గ్రావిటీ పోతూ ఉండేవి. అటువంటిది ఇప్పుడు స్వర్ణముఖి నది డౌన్ అయిపోవడం, కాలం మిట్ అయిపోవడం వల్ల నీళ్లు వర్షం నీళ్లు కానీ పోయే పరిస్థితి లేదు. అటువంటిది రీసెంట్లీగా మన గౌరవ శాసనసభ్యుల వారు శ్రీ కిలివేటి సంజయ్ గారు దీనికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మాదిరిగా కలెక్టర్ గారికి తెలియపరుచుకొని కలెక్టర్ గారి ద్వారా ఫండ్స్ రిలీజ్ చేయించుకొని సుమారు 10 లక్షల రూపాయలతో ఒక 7 మోటార్లు వాటిని కరెంటు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నీ బిగించి ఇప్పుడు ఒక 5 మోటార్లు ప్రస్తుతానికి పోతున్నాయి. రేపు ఎల్లుండి 2 మోటార్లు కూడా 7 మోటార్ల ద్వారా నీళ్లు స్వర్ణముఖి నది నుంచి విన్నమాల చెరువుకి వెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ కాలువ మీద ఉన్న ప్లాస్టిక్, పిచ్చి మొక్కలు ఇవన్నీ చేరి అడ్డుపడుతున్నాయి. అదీకాక ఎప్పుడూ కట్టిన ఈ కల్వర్లు భూమికి సమానంగా ఉండడం వల్ల కాలువ కూడిపోయి నీళ్లు పోని పరిస్థితుల్లో ఇటీవల మన ఎమ్మెల్యే గారు 14 ఫైనాన్స్ గ్రాంట్ కింద 4 కల్వర్ట్లను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కల్వర్ట్ కూడా సాకలపాలెం దగ్గర ఉన్న కల్వర్ట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు కల్వర్ట్ శాంక్షన్ అయింది, దాంతోపాటు ఇది వాటర్ పోయేదానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఉద్దేశంలో ఈ కల్వర్ట్ని రిమూవ్ చేస్తున్నాము. ఇది వాటర్ ఫ్లో ఆగిపోయిన వెంటనే సుమారు ఒక 10-15 డేస్లో ఈ కల్వర్ట్ పనులు మొదలుపెట్టి కల్వర్ట్ పూర్తి చేస్తామని తెలియపరచారు.